అమ్మా ఫ్యాన్ ఆన్ చేయమ్మా. పొద్దున్నాక తిరగబోతావు, రాత్రి కాగానే ఫోన్ పట్టుకో. ఫోన్ పట్టుకొని చూస్తా కూసో, 10 గంటల దాకా పడుకో. దున్న పొద్దులాగా పొద్దున్న లేవు ఆ రాహుల్ని చూడు. పొద్దున్న లేచి జాగింగ్ పోయి వాడు ఎంత మంచుకుంటున్నాడో. అమ్మా పొద్దు పొద్దునే స్టార్ట్ చేసింది సుప్రభాతం. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. రాహుల్ గారికి జాబ్ వచ్చిందంట కదరా. అవునమ్మా వచ్చింది. ఆ బ్యాడ్ చూసి నేనే తెలిసింది. నాకు కూడా. నువ్వు నాకు ఎందుకు చెప్పలేదురా? రాహుల్ గారు ఇక్కడ నువ్వు కూడా జాబ్ చేయొచ్చు కదా, తెలిసిన పని చేయడానికి ఏముందిరా. అమ్మా నాకు వంట మంచిగా వచ్చని చెప్పి హోటల్ పెట్టుకుంటా నావే పెట్టుకోను కదా. అందరూ ఏం చేస్తున్నావని అడుగుతున్నారు. అసలు అడిగిన వాళ్ళకి ఏం చెప్పాలి నేను? పైసలు వస్తాయని చెప్పి నీ కొడుకు పాక్ పని చేయడమ్మా. హలో ఇక్కడ ఉన్నావురా? ఇంట్లో ఉన్నారా? సరే సరే వస్తున్నా, ఇక్కడికి రావాలా? ఆ పైనకి వచ్చేసి. ఎటు పోతున్నావురా? ఎటు పోతలేనమ్మా. ఏమైందిరా? నిన్ను కాదురా. మరి ఒక 10 నిమిషాలు ఆయరా. సరే. అరే టిఫిన్ చేసుకోరా. పోయా రాహుల్ గారిని పెట్టు, తింటాడు. ఏమ్రా ఏమైందిరా? పొద్దు పొద్దునే నిద్రముఖం పెట్టుకొని వచ్చిన అక్షు దమ్ చేస్తుందారా? ఏ ఇంట్లో జాబ్ చేయి జాబ్ చేయని దమ్ చేసిర్రా, ఏం మనసు నడతలేదు. నువ్వు కూడా వేయచ్చు కదరా. ఇంట్లో అయిపోయింది, ఇప్పుడు కూడా మొదలు పెట్టినావా? ప్రతి ఏడు నాకు చెప్పేటోడే. నాకు తెలియదు ఏం చేయను. అట్లా కాదమ్మా, గోవా సెట్ అయిపోదాం, చిల్ అయిపోదాం. ఏమంటావు? గోవా మా అయ్యా ఎగ్రెస్ ఎగ్రెస్ అంటాడు నన్ను. గోవా అంటే అవసరం అరా నాకు? అడగచ్చు కదరా ఇంట్లో. పోరాన్ వారా సిగ్గైతలేదారా నీకు? గుడ్డు తినే నీకేం తెలుసుదరా నొప్పి, గుడ్డు పెట్టే కొడికి తెలుస్తుంది నొప్పి. పోరేనేసాలు ఇంకా మానలేవురా పోయి. నువ్వు నిన్న అంట తెలుస్తుందరా. అబ్బే ఏమిరా, రావలేని జాబ్ వచ్చిందంట కదా. హా అవునరా వచ్చింది. నీ చెల్లెనిచ్చి పెళ్ళయ్యానికి అప్పుడైనా చూసాడు మా అంతది. హోలేవాడు నీ అమ్మ. రే ఎందుకు జాబ్ వస్తే నేనెందుకు అడుగుతుర్రా? అదో టైప్ గెలుకుడు మామ. ఆ రావుల్ గారి జాబ్ వచ్చింది కదా, నేను ఖాళీ ఉన్నానట్టు. నన్ను ఒక మాట నివ్వాలి. నీ అమ్మ ఇంట్లో అదే లొల్లి, బయట అదే లొల్లి. రాహుల్ 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 రాహుల్కి జాబ్ వచ్చింది, రాహుల్ సెటిల్ అయ్యిండు, రాహుల్ అది రాహుల్ ఇది. వానికి జాబ్ వస్తే నాకేంది రాబాయి? నాకేమన్నా జీతం ఇస్తాడా? ఇయ్యాడు కదా, ఇయ్యాడు ఇయ్యాడు కదా. చిన్న పనిషి మందు కంపేర్ చేస్తారా? సరే చేయమను. ఆడు చదివిన కాలేజ్ ఏంద్రా? టాప్ కాలేజ్, గంత పెద్ద కాలేజ్ చదివి గింత చిన్న జాబ్ కొట్టుడు చూతారా మారా? ఎవ్వనికన్నా వస్తుంది. అయినా వాని జీతం ఎంతరా? ఎంత? గట్టిగా 4 సిట్టింగ్లు వేసి ఎత్తు పుక్మని అయిపోతుంది. వానితో నన్ను కంపేర్ చేస్తారు. వీళ్ళని కాదురా, చిన్నప్పుడు ఇంట్లో నాలే. చిన్నప్పుడు మా నాన్న దగ్గర పోయి నానా
నాకు 95% వచ్చింది అన్న అని చెప్పిన. మా ఏమని తెలుసారా, ఫస్ట్ టోన్కి వచ్చింది అని అడిగిండు. సింటోళ్ళకి ఏం చెప్తాం రా, ఏం చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు అంత మంచిగా ఉందనుకో మామ మా ఇంట్లో, ఇక చుట్టాలు పక్కింటోళ్ళు ముందరింటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు, వచ్చి అల్పనాలు చేసుకుంటారా, చేసుకోరు. రావాలి, నన్ను గెలకాలి పోవాలి. నన్ను గెలిస్తే ఏమందావు నాకు అర్థం కాదురా. ఏమొస్తుంది రాళ్ళకి నన్ను గెలిస్తే? నీ అమ్మ మీ బాబాయ్ ఏం చేస్తుండు, బీటెక్ అయిపోయిందా? ఎందుకురా, నా బీటెక్ అయితే వాళ్ళు పెళ్లి చెప్పలేదు సార్ నాకు. చెయ్యరు కదా. ఎందుకురా వాళ్ళకి నా లైఫ్ పైన అంత పర్సనల్ ఇంట్రెస్ట్? అరే వాళ్ళకి కొడుకులకు జాబ్స్ వస్తే హ్యాపీయరా? కానీ మా ఇంటికి వచ్చి షో చేసాడు ఎందుకురా? ఎందుకురా వాళ్ళకి నా లైఫ్ పైన అంత ఇంట్రెస్ట్? పైస ఉపయోగం ఉండదు. ఇట్లా కాదబ్బి, చేసేటోడు ఇప్పుడు అనడురా, అనేటోడు ఇప్పుడు చేయడు. చేసేటోడు అంటే ఫీల్ కావాలి మామ. నిన్ను ఎప్పుడన్నా అంటే తెలుస్తుంది, నేను కూడా మస్తు చెప్తా. అరే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది రా తరుణ్, మా ఇంట్లో నాకు జాబ్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు అనుకున్నావా? కారు ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది అనుకో, వానికి ఏం జాబ్ వచ్చింది, నీకేం జాబ్ వచ్చింది, వాందే కంపెనీ నీది కంపెనీ, వాన్ జీతం ఎంత నీ జీతం ఎంత, ప్రతిదానికి కంపారిజన్. ఇప్పుడు మా ఇంట్లో మనకి 50,000 వచ్చినాయి అనుకో, నా 70,000 రావాలి. అట్లయితే నేను మోగోను, లేకపోతే మాడవను అన్నట్టు. నీ డ్రీమ్స్, నీ ప్యాషను, నీ ఆలోచనలు ఎవరికి అవసరం లేదురా. ఎంతసేపు జాబ్ వచ్చిందా, జీతం ఎత్తిండా, అంతే. అరే బయట వాళ్ళు ఎట్లా నమ్మరు రా, కనీసం ఇంట్లోకన్నా నమ్మకం లేదారా నా మీద? 24 నుంచి పెంచుతురా నన్ను, ఇంట్లో కూడా నమ్మకపోతే బాధ అనిపిస్తుంది మామ. అట్లా అనుకోవద్దురా ఇప్పుడు. ఏమమ్మా ఆలోచిస్తుంటే బాధ అవుతుంటుంది. హలో నానా, బంగ్లా మీద నానే. సరే నాన్న వస్తున్నా, రా తరుణ్ కిందకి వెళ్ళి. ఏమైందిరా? నానా ఫోన్ చేసిన రమ్మంట ఉందా? అరే కొంచెం పైనక పోదాంరా. నీకు ఒకటి చెప్పానా, ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను అనుకో, బయటికి పోయినా అనుకో, పాపం నా కొడుకు వారంలో 4 కష్టపడ్డాడు, వీకెండ్ కదా బయటికి పోయినా అనుకుంటారు. అదే ఇప్పుడు పోయినా అనుకో, కాళ్ళ నా కొడుకు రోడ్ పట్టుకొని తిరుగుతాను అనుకుంటారు. పాటికి పోదాం. పోదాందా తరుణ్, బాగున్నావురా? బాగున్నా ఆంటీ. ఏం చేస్తున్నావురా ఇప్పుడు? నిన్ననే జాబ్ వచ్చిందా ఆంటీ. అమ్మా తరుణ్ గారు టీ తాగుతాడు, టీ పెట్టా. సరేరా, కూసోరా కూసోరా కూసోరా. నా కొడక నీ అయ్యాంద్రా, నీ అయ్యా తీసి మాట్లాడు. అరే అక్షయ్, నీకెందుకు చేస్తుందిరా ఇది? హలో. హలో, చెప్పే. మనం పెళ్లి చేసుకుందాం అవి. పెళ్లి చేసుకుందామంటేంద్రా? Da 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 da